good and insurance. So the previous session, whatever we discuss, it is continue to that. So in that previous session, we discussed about chlorophyll and chloroplast. So in Telugu, whatever we discuss, patra haritam haritarenula gurinchi kiranajana samaya kriyalo ela upayogapadtayi anatvanti vishayanni discuss chesam. ఇప్పుడు దాని కంటిన్యూషన్ పార్ట్ డిస్కస్ చేస్తాం. సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ సెషన్ ఐ విల్ ఆస్క్ 4 క్వశ్చన్స్ వాట్ ఎవర్ వి డిస్కస్ ఇన్ దట్ ప్రీవియస్ వన్. అగైన్ దట్ క్వశ్చన్స్ విల్ యూస్ఫుల్ హియర్. హూ డిస్కవర్డ్ క్లోరోఫిల్, ఇన్ విచ్ ఇయర్ క్లోరోఫిల్ డిస్కవర్డ్ బై పెరటియర్ అండ్ క్యాబెంటో ఇన్ 1817. పత్రహరితాన్ని ఎవరు కనుగొన్నారు, ఏ సంవత్సరంలో? పత్రహరితం అంటే క్లోరోఫిల్. క్లోరోఫిల్ని పెలెటియర్, క్యావెంట్ అనే ఇద్దరు సైంటిస్టులు 1817లో కనుగొనడం జరిగింది. నెక్స్ట్, హూ డిస్కవర్డ్ క్లోరోప్లాస్ట్, ఇన్ విచ్ ఇయర్? హరిత రేణువుని ఎవరు కనుగొన్నారు, హరిత రేణువుని ఎవరు కనుగొన్నారు, ఏ సంవత్సరం? క్లోరోప్లాస్ట్ డిస్కవర్డ్ బై జూలియస్ వాన్ సాక్. జూలియస్ వ్యాన్ సాక్ అనే సైంటిస్టు హరితరేణు అంటే క్లోరోప్లాస్ట్ 1883లో కనుగొనడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ క్లోరోప్లాస్ట్ ఆర్ దే ఇన్ ఏ ప్లాంట్ సెల్? ఇన్ ఏ సెల్, ఒక ప్లాంట్ సెల్లో, ఒక మొక్క యొక్క కణంలో, సెల్ అంటే కణం, ఎన్ని హరితరేణువులు క్లోరోప్లాస్ట్ ఉంటాయి? హౌ మెనీ క్లోరోప్లాస్ట్ ఆర్ దేర్ ఇన్ ఏ ప్లాంట్ సెల్? ఇన్ వన్ ప్లాంట్ సెల్ 4200 క్లోరోప్లాస్ట్ ఆర్ దేర్. ఒక మొక్క కణంలో 40 నుంచి 100 వరకు హరిత రేణువులు ఉంటాయి. సో అప్ టు నో ద టూ సైంటిస్ట్ మీన్స్ ఫస్ట్ టూ సైంటిస్ట్ ఆర్ దేర్, నెక్స్ట్ అనదర్ సైంటిస్ట్ పెరటియర్ క్యావెంట్ అండ్ జూలియస్ వ్యాన్ సాక్, దిస్ త్రీ ఆల్సో డిడిండ్ రిమూవ్ ద క్లోరోప్లాస్ట్ ఫ్రమ్ ద ప్లాంట్ సెల్. ఈ ముగ్గురు సైంటిస్టులు కూడా హరిత రేణువును ప్లాంట్ సెల్ నుంచి సెపరేట్ చేయలేదు. ఇన్ 1954 డానియల్ వన్ ఆర్నాన్ రిమూవ్డ్ క్లోరోప్లాస్ట్ ఫ్రమ్ ద ప్లాంట్ సెల్ ఎట్ ద ఫస్ట్ టైం. 1954 డానియల్ వన్ ఆర్నాన్ అనేటువంటి సైంటిస్టు మొదటిసారిగా హరిత రేణువును ఒక్క కణం నుంచి బయటకెయ్యడం జరిగింది. సో దట్ వీ డిస్కస్డ్ ఇన్ దట్ ప్రీవియస్ సెషన్. సో దిస్ త్రీ క్వశ్చన్స్ యూ ఆన్సర్ దేర్ ఇన్ దట్ ప్రీవియస్ వీడియో వైల్ ఐఎమ్ టీచింగ్. జస్ట్ యూ గ్రాస్ప్ దట్ అండ్ యూ కెన్ మేక్ దిస్ 4 క్వశ్చన్స్ ఇన్ యువర్ నోట్బుక్ అండ్ యూ కెన్ రైట్ ఆన్సర్స్ బై వాచింగ్ ద ప్రీవియస్ వీడియో. Now, our topic is, what is the topic? Mechanism of photosynthesis. Mechanism of photosynthesis. What is the meaning of mechanism? The process. How the procedure occur in the photosynthesis, that we are going to discuss. Before we are going to discuss the mechanism, once again we want to discuss about chloroplast structure. We want to recall the structure of chloroplast, why it is very useful for us. I am going to draw here structure of chloroplast. Outer two membranes are there, then we are going to see in that granum these are the granums are connected with the phyllocytes.
ప్రాణం థైలాకోయిడ్ స్ట్రోమ. ఓకే, దిస్ 3 పార్ట్స్ ఆఫ్ అవుటర్ ఇన్నర్ లేయర్స్ ఆఫ్ ద. వై వి ఆర్ డిస్కసింగ్ అబౌట్ దిస్? దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక హియర్, యూ వాంట్ టు రిమెంబర్. మెకానిజం ఆఫ్ ఫోటోసిన్సిస్ అక్కర్ ఇన్ 2 ఫేసెస్. మెకానిజం ఆఫ్ ఫోటోసిన్సిస్ అక్కర్ ఇన్ 2 ఫేసెస్. ద ఫస్ట్ ఫేజ్ ఈజ్ లైట్ డిపెండెంట్ రియాక్షన్. లైట్ రియాక్షన్ ఆర్ లైట్ డిపెండెంట్ 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 మీన్స్ అపాన్ ద లైట్ డిపెండ్స్ ఆన్ ద లైట్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ వాట్ ఈస్ అ ఫోటో కెమికల్ ఫేజ్. ఫోటో కెమికల్ ఫేజ్ లైట్ రియాక్షన్ ఆర్ లైట్ డిపెండెంట్ రియాక్షన్ ఆర్ ఫోటోకెమికల్ ఫేజ్. సో హియర్ వన్ ఈస్ లైట్ రియాక్షన్, సెకండ్ వన్ ఈస్ డార్క్ రియాక్షన్. ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ లైట్ రియాక్షన్ ఆర్ ఫోటోకెమికల్ ఫేజ్. సో హియర్ ఇఫ్ యూ సీ హియర్ వాట్ డిడ్ వి డిస్కస్ ఇన్ దట్ ప్రీవియస్. హియర్ సన్లైట్ ఈస్ దేర్, సన్లైట్ ఫాల్స్ ఆన్ ద గ్రానం తైలకాయ. హియర్ క్లోరోఫిల్ ఏ అండ్ క్లోరోఫిల్ బి ఆర్ ప్రజెంట్. ఏ బి క్లోరోఫిల్ ఏ అండ్ క్లోరోఫిల్ బి ప్రజెంట్ దేర్ సార్. సో దట్స్ వాట్ వీ కెన్ రైట్. వేర్ డస్ లైట్ రియాక్షన్ టేక్స్ ప్లేస్? Where does light reaction take place? This is the question. Where does light reaction take place? Take place on the grana thylakoid. So light reaction takes place on గ్రాణం తైలకాయ, గ్రాణం తైలకాయ. సో వన్స్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద ఇన్ఫర్మేషన్. మెకానిజం ఆఫ్ ఫోటోసిన్సిస్ కిరణజన్య సమయక్రియ జరిగే పద్ధతి. దానిలో రెండు ఫేజ్లు ఉన్నాయి. ఒకటి లైట్ రియాక్షన్ ఫేజ్, ద సెకండ్ వన్ ఈజ్ డార్క్ రియాక్షన్ ఆర్ బయోసింథటిక్ ఫేజ్. కాంతి సమక్షంలో చర్య, నిష్కాంతి చర్య. కాంతి చర్య, నిష్కాంతి చర్య అంటాం తెలుగులో. నిష్కాంతి అంటే కాంతి లేకపోవటం, కాంతి చర్య అంటే కాంతి ఉన్నప్పుడు, అంటే లైట్ ఉన్నప్పుడు. లైట్ డిపెండెంట్, లైట్ ఇండిపెండెంట్. ఇట్ డిపెండ్ ఆన్ లైట్, ద సెకండ్ వన్ డజంట్ రిక్వైర్ లైట్. సో లైట్ రియాక్షన్ వేర్ డస్ ఇట్ టేక్ ప్లేస్? లైట్ రియాక్షన్ ఎక్కడ జరుగుతుంది? సో ఇన్ దిస్ స్ట్రక్చర్ యూ వాంట్ టు రిమెంబర్. So is it clear or not? I don't know. Just one second, I am going to show to you. Okay. On the granam thylakoid, chlorophyll A and B is there. Chlorophyll A and B. In that previous class, I taught to you. Amundu jarigina video lo em cheppanu mundara class lo. Photons, units of light. Kanti yokka pramanalu photons antam. Kanti ni kolisedare. The measurement of light units, units of light photons. So photons observed by this chlorophyll A and B, which are located on the granam thylakoid. Granam thylakoid meeda unnatundi chlorophyll A B vibhja rainbow colors lo unnatundi light ni observe chestayi. So that's why light reaction takes place on granam thylakoid. So light reaction takes place on granam thylakoid. This is the question and answer. Light reaction takes place on granam thylakoid. So in this light reaction, there are 3 steps are there. Step 1, 2, 3. Step 1, 2 and 3. In the 3 steps, light reaction will complete.
ఫస్ట్ స్టెప్. వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్? లైట్ అబ్జర్బ్స్ బై క్లోరోఫిల్ అండ్ ఇట్ మేక్స్ యాక్టివేట్. లైట్ అబ్జర్బ్స్ బై క్లోరోఫిల్. లైట్ అబ్జర్బ్ బై క్లోరోఫిల్. సో వెన్ దాట్ లైట్ అబ్జర్బ్స్ బై ద క్లోరోఫిల్, క్లోరోఫిల్ మేక్స్ యాక్టివ్. సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. ద సెకండ్ స్టెప్, వాట్ ఈస్ ద సెకండ్ స్టెప్? సో వెన్ ద ఫస్ట్ స్టెప్ కంప్లీటెడ్, వాట్ హ్యాపెన్డ్ ఇన్ ద ఫస్ట్ స్టెప్? లైట్ అబ్జర్బ్స్ బై క్లోరోఫిల్ అండ్ క్లోరోఫిల్ మేక్ యాక్టివ్. మూడు స్టెప్స్లో జరుగుతూ ఉంది. ఫస్ట్ స్టెప్లో పత్రహరితం, క్లోరోఫిల్ అబ్జర్బ్స్ లైట్ అండ్ క్లోరోఫిల్ మేక్ యాక్టివ్. అప్పటి వరకు ఇన్యాక్టివ్గా ఉండి యాక్టివ్ అవుతుంది. సో క్లోరోఫిల్ మేక్ యాక్టివ్, మేడ్ యాక్టివ్ బై ద లైట్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. క్లోరోఫిల్ పత్రహరితం కాంతిని గ్రహించి యాక్టివ్లోకి వస్తుంది, ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ వాట్? ఆల్రెడీ యాక్టివేటెడ్ ద క్లోరోఫిల్, క్లోరోఫిల్ యాక్టివ్లోకి వచ్చాయి. సో దాట్ యాక్టివేటెడ్ క్లోరోఫిల్ మీన్స్ ఇట్ హ్యాస్ సమ్ ఎనర్జీ. దట్ ఎనర్జీ యూజ్ టు స్ప్లిట్ ద వాటర్. స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్. స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్. సో హియర్ వాట్ హ్యాపెన్? H2O స్ప్లిట్ బై ద లైట్, H2+O ఆర్ H+O2. H+O2. సో లైక్ దిస్ ద వాటర్ స్ప్లిట్ బై ద లైట్ ఎనర్జీ. సో దిస్ ఈస్ హిల్స్ రియాక్షన్. రిమెంబర్ ఇట్, వాటర్ స్ప్లిట్ బై ద లైట్ దట్ అబ్జర్వ్డ్ బై రాబర్ట్ హిల్. రాబర్ట్ హిల్. సో దట్స్ వాట్ ఇట్ ఈస్ హిల్స్ రియాక్షన్ ఆర్ ఫోటోలైసిస్. ఫోటోలైసిస్. ఓకే, ఫోటోలైసిస్ ఈజ్ ఇట్ అపియరింగ్ ఆర్ నాట్ ఐ డోంట్ నో, బట్ ఫోటోలైసిస్. వాట్ ఈస్ ఫోటోలైసిస్? స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ బై ద లైట్ ఈజ్ నోన్ యాజ్ ఫోటోలైసిస్. ఆర్ వాట్ ఈస్ రాబర్ట్ హిల్స్ రియాక్షన్? స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ బై ద లైట్ బికాస్ ఫోటోలైసిస్ అబ్జర్వ్ బై ద రాబర్ట్ హిల్, రైట్. సో ఇన్ తెలుగు సెకండ్ స్టెప్లో ఏమవుతుంది? ఆల్రెడీ పత్రహరితం ఇక్కడ సూర్యరక్షణని గ్రహించి యాక్టివ్ అయిందిగా, ఆ ఎనర్జీని ఉపయోగించుకొని వాటర్ని హైడ్రోజన్గా ఆక్సిజన్గా విడగొడుతూ ఉంది. లైట్ ఎనర్జీ సూర్యకాంతి వాటర్ వెల్, వాటర్ మీన్స్ H2O, H2Oని H+O2గా డివైడ్ చేస్తుంది. ఆ విడదీయడాన్ని రాబర్ట్ హిల్ అబ్జర్వ్ చేశాడు కాబట్టి దాన్ని హిల్స్ రియాక్షన్ అంటారు. దీన్నే ఫోటోలైసిస్ అంటారు. ఫోటో మీన్స్ లైస్, ఫోటో మీన్స్ లైట్, లైసిస్ మీన్స్ బ్రేకింగ్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫోటోలైసిస్? బ్రేకింగ్ ఆఫ్ సంథింగ్. సో లైట్ బ్రేక్స్, లైట్ బ్రేక్స్. వాట్ లైట్ బ్రేక్డ్ హియర్? వాటర్ స్ప్లిట్ బై ద లైట్. సో దట్స్ వాట్ ఇట్ ఈస్ కాల్డ్ ఫోటోలైసిస్. లైట్ ద్వారా వాటర్ అనేది విడగొట్టబడింది కాబట్టి దాన్ని ఫోటోలైసిస్. ఫోటో మీన్స్ లైస్, లైసిస్ మీన్స్ బ్రేకింగ్. సో దిస్ ఈస్ ద ప్రాసెస్, ఫోటోలైసిస్. లైట్ బ్రేకింగ్, విడగొట్టడం, లైట్ ద్వారా విడిపోవటం. సో దిస్ ఈస్ ద సెకండ్ స్టెప్. అండ్ థర్డ్ స్టెప్, థర్డ్ స్టెప్ ఈజ్ ఇట్ అపియరింగ్ ఆన్ థర్డ్ స్టెప్? వాట్ హ్యాపెన్? సో అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ లైట్ రియాక్షన్, వెన్ ఇట్ వాటర్ డివైడ్ యాజ్ హైడ్రోజన్ ప్లస్ O2, ఫైనల్ ఇట్ ఫార్మ్స్ ATP అండ్ NADP. రిమంబర్ NADP, NADP, ATP అండ్ NADP. సో ATP అండ్ NADP, దీస్ ఆర్ ద ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ లైట్ రియాక్షన్. సో దీస్ ఆర్ కాల్డ్ ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ లైట్ రియాక్షన్, ఆర్ దీస్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ అసిమిలేటరీ పవర్స్.
These are also known as assimilatory pores. So this is the first phase in the photosynthesis. What is the first phase? Light reaction or light dependent reaction or photochemical phase. So in this phase, e phase lo kanti charya antam telugu kanti charya lo moodu bhagalu unnai. First step, there are three steps, moodu bhagalu. In the first step, what is there? Light absorbed by the chlorophyll. First step lo surya kantini patra haritam ante chlorophyll absorb chestundi, then it make active, idi active avutundi chlorophyll. The second step, that activated chlorophyll split water molecules. Suryakanti ద్వారా యాక్టివ్ అయినటువంటి పత్రహరితం ఆ ఎనర్జీని ఉపయోగించుకొని వాటర్ని రెండుగా విడగొడుతుంది. సో హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్ హెచ్ ప్లస్ ఓ2గా విడగొడుతుంది. హెచ్ టూ అని హెచ్ ప్లస్ ఓ2 విడగొడుతుంది. సో దట్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఫోటోలైసిస్. దాన్ని ఫోటోలైసిస్ లైట్ ద్వారా విడగొట్టాలి. సో దట్ ఈస్ నోన్ యాజ్ ఫోటోలైస్. ఫోటో మీన్స్ లైస్, లైసిస్ మీన్స్ బ్రేకింగ్, లైట్ ద్వారా విడగొట్టాలి. సో థర్డ్ స్టెప్ ఆఫ్టర్ బ్రేకింగ్ దట్, సో ఆ లైట్ రియాక్షన్ని ఎవరు కనుగొనాలంటే రాబర్ట్ హిల్. కాబట్టి దాన్నే హిల్స్ రియాక్షన్ అంటారు లేదా ఫోటోలైసిస్ అని అంటారు. థర్డ్ స్టెప్, వాట్ ఇస్ ద థర్డ్ స్టెప్? సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఫోటోలైసిస్ ఇట్ ఫార్మ్స్ టూ ప్రొడక్ట్స్ విచ్ ఆర్ ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ లైట్ రియాక్షన్. లాస్ట్లో ఏర్పడిన రెండు ప్రొడక్ట్సే లైట్ రియాక్షన్ యొక్క రిజల్ట్. ఆ ప్రొడక్ట్స్నే అసిమ్యులేటరీ పవర్స్ అంటారు. అవి ఏటీపీ అండ్ ఎన్ఏడిపి. ఏటీపీ అండ్ ఎన్ఏడిపి ఆర్ ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ లైట్ రియాక్షన్. ఏటీపీ అండ్ ఎన్ఏడిపి ఆర్ ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ లైట్ రియాక్షన్ విచ్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ అసిమ్యులేటరీ పవర్స్. విచ్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ అసిమ్యులేటరీ పవర్స్. సో హియర్ వన్ క్వశ్చన్, టూ క్వశ్చన్స్, ఓన్లీ వన్ ఆన్సర్. వాట్ ఆర్ ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ లైట్ రియాక్షన్? ఏటీపీ అండ్ ఎన్ఏడిపి. వాట్ ఆర్ అసిమ్యులేటరీ పవర్స్? ఏటీపీ అండ్ ఎన్ఏడిపి. అసిమ్యులేటరీ పవర్స్ ఆర్ ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ లైట్ రియాక్షన్, బోత్ ఆర్ సేమ్. సో ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ లైట్ రియాక్షన్ ఇట్ సెల్ఫ్ వీ కాల్డ్ యాజ్ అసిమ్యులేటరీ పవర్స్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఫేజ్. ఇన్ దట్ ఫస్ట్ ఫేజ్ త్రీ స్టెప్స్ కంప్లీటెడ్. సో ఐ థింక్ So first question you want to remember, why did I ask this question? ఈ క్వశ్చన్ ఎందుకంటే వేర్ డాస్ లైట్ రియాక్షన్ టేక్ ప్లేస్, లైట్ రియాక్షన్ ఎక్కడ జరుగుతుంది అని అడిగాను. సో లైట్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఆన్ గ్రానం తైలకాయిడ్. సో హియర్ గ్రానం తైలకాయిడ్ ఈస్ సేమ్, ఆన్ దిస్ గ్రానం తైలకాయిడ్ లైట్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఆన్ ద గ్రానం తైలకాయిడ్. బికాస్ వాట్ ఈస్ దేర్ ఆన్ ద గ్రానం తైలకాయిడ్? క్లోరోఫిల్ ఏ అండ్ క్లోరోఫిల్ బి ఈస్ దేర్. Chlorophyll A and B absorbs sunlight. So in the previous video, what I say that all colors absorb, but among the seven colors, red and blue absorbs more and more by the chlorophyll. So here the process takes place on the granum thylakoid. So that's what light reaction takes place on granum thylakoid. So first step, chlorophyll make active. Second step, splitting of water molecules, light రాబర్ట్ హిల్స్ రియాక్షన్ ఆర్ ఫోటోలైసిస్ వి కాల్ ఇట్. థర్డ్ స్టెప్ ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ లైట్ రియాక్షన్ ఏటీపీ అండ్ ఎన్ఏడిపి. దీస్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ అసిమిలేటరీ పవర్స్. ఇట్ ఈస్ ద ఫస్ట్ ఫేజ్, లైట్ డిపెండెంట్ రియాక్షన్ ఆర్ ఫోటోకెమికల్ ఫేజ్. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ డార్క్ రియాక్షన్. డార్క్ రియాక్షన్ ఆల్సో నోన్ యాజ్ బయోసింథటిక్ ఫేస్. వాట్ వి కాల్ బయోసింథటిక్ ఫేస్? సో దట్ వీ విల్ డిస్కస్ విత్ అదర్ వీడియో. సో హియర్ ఫోర్ క్వశ్చన్స్ ఐ ఆస్క్ యూ. వాట్ ఆర్ ద ఫోర్ క్వశ్చన్స్? ద ఫస్ట్ క్వశ్చన్, రిమెంబర్ ఎవ్రీవన్ అండ్ నోట్ డౌన్ ఇన్ యువర్ నోట్ బుక్. వన్ మార్క్ క్వశ్చన్ దిస్ ఈస్, వేర్ డస్ లైట్ రియాక్షన్ టేక్స్ ప్లేస్? వేర్ డస్ లైట్ రియాక్షన్ టేక్ ప్లేస్? Light reaction takes place on granum thylakoid. This is the first question. Second question, what is photolysis? What is photolysis?
స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ బై లైట్. స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ బై లైట్ ఈజ్ నోన్ యాజ్ ఫోటోలైసిస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫోటోలైసిస్? థర్డ్ క్వశ్చన్. ఫోటో మీన్స్ లైట్, లైసిస్ మీన్స్ బ్రేకింగ్. ఫోటో అంటే లైట్, లైసిస్ అంటే బ్రేక్ చేయటం. ఫోటోలైసిస్, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫోటోలైసిస్. రాబర్ట్ హిల్స్ రియాక్షన్. వై డూ వీ కాల్ ఇట్ రాబర్ట్ హిల్స్ రియాక్షన్? ఫోటోలైసిస్ ఆల్సో నోన్ యాజ్ రాబర్ట్ హిల్స్ రియాక్షన్. వై? ఫోటోలైసిస్ అబ్జర్వ్స్ బై ద రాబర్ట్ హిల్. ఫోటోలైసిస్ ప్రాసెస్ని అబ్జర్వ్ చేసింది రాబర్ట్ హిల్, కాబట్టి ఫోటోలైసిస్ ఆల్సో నోన్ యాజ్ రాబర్ట్ హిల్స్ రియాక్షన్ ఆర్ హిల్స్ రియాక్షన్. లాస్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్. వాట్ ఆర్ ద ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ లైట్ రియాక్షన్? ఏటీపీ, ఎన్ఏడిపిహెచ్. కాంతి చర్య యొక్క రిజల్ట్ ఏంది? ఏటీపీ, ఎన్ఏడిపిహెచ్. ఈ రిజల్ట్ని ఏమని అంటారు? వాట్ ఆర్ ద ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ లైట్ రియాక్షన్? ఏటీపీ అండ్ ఎన్ఏడిపిహెచ్. వాట్ ఆర్ అసిమిలేటరీ పవర్స్? దీస్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ అసిమిలేటరీ పవర్స్ ఆల్సో. ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ లైట్ రియాక్షన్నే అసిమిలేటరీ పవర్స్ అంటారు. ఏటీపీ, ఎన్ఏడిపిని అసిమిలేటరీ పవర్స్ అని కూడా అంటారు. ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ లైట్ రియాక్షన్ ఆర్ అసిమిలేటరీ పవర్స్. సో దిస్ ఈజ్ ద ఫేస్ 1 కంప్లీటెడ్. ద నెక్స్ట్ వీడియో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఫేస్ 2, దట్ ఈస్ డార్క్ రియాక్షన్. సో రిమెంబర్ హియర్ కంటిన్యూషన్ నో, దట్స్ వాట్ ఐ విల్ గివ్. అప్ టు నౌ ద ప్రాసెస్ అక్కర్ ఆన్ ద గ్రానం తైలకాడి. ద నెక్స్ట్ ప్రాసెస్ మీన్స్ డార్క్ రియాక్షన్ అక్కర్ ఇన్ స్టోమా. సో రిమెంబర్ హియర్ డార్క్ రియాక్షన్ టేక్ ప్లేస్. ఐ విల్ రైట్ విత్ ద బ్లాక్ పెన్, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు యూ. సో వాట్ ఎవర్ ద లిక్విడ్ పోర్షన్ ఈస్ దేర్ ఇన్ దిస్ క్లోరోప్లాస్ట్, దిస్ ఈస్ స్టోమా. సో అప్ టు హియర్ లైట్ రియాక్షన్, నౌ హియర్ డార్క్ రియాక్షన్ అక్కర్ ఇన్ ద స్ట్రోమా. డార్క్ రియాక్షన్ అక్కర్. సో దట్స్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ యూ. వాట్ ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ యూ, వే డస్ డార్క్ రియాక్షన్ టేక్స్ ప్లేస్? డార్క్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ స్ట్రోమా. వేర్ డస్ డార్క్ రియాక్షన్ టేక్ ప్లేస్? వేర్ డస్ ఇన్ ద సెకండ్ ఫేజ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ వేర్ డస్ డార్క్ రియాక్షన్ టేక్ ప్లేస్? డార్క్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ స్ట్రోమా. సో దట్ వీ విల్ కంటిన్యూ విత్ ద అనదర్ వీడియో. Now only light reaction completed. Why did I ask? That means here picture helps to you to find here light reaction and here dark reaction. That is the difference between. In the chloroplast itself, on granum thylakoid light reaction occur, in stroma dark reaction occur. So that's what, there are two different questions. Where does light reaction takes place and where does dark reaction take place? Where does light reaction take place and where does dark reaction takes place? Light reaction takes place on granum thylakoid, dark reaction takes place in stroma. These are the two different 1 mark questions. So we will discuss about the second phase in the next video. So if it is possible, we will continue for this uploading. Until you wait, now you can watch this after uploading.